నటరత్న ఎన్టీఆర్ సామ్రాట్ ఏఎన్ఆర్ నటశేఖర కృష్ణ నటభూషణ శోభన్ బాబు ఒకప్పటి ఈ నలుగురు అగ్ర హీరోలతో సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన ఈ నలుగురు హీరోలు సోలో హీరోలుగా నటించిన చిత్రాలలో ఒక్కొక్కరితో కేవలం ఒక్క సినిమా మాత్రమే తీసిన దర్శకుడు ఆయన కానీ వాటిలో ఏ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించకపోవడం గమనించవలసిన విషయం ఎన్టీఆర్ హీరోగా ఒక్క సినిమా ఏఎన్ఆర్ హీరోగా ఒక్క సినిమా కృష్ణ హీరోగా ఒక్క సినిమా శోభన్ బాబు హీరోగా ఒక్క సినిమాకి దర్శకత్వం వహించిన ఒక్కటి కూడా హిట్ కాకపోవడం విశేషం ఆ దర్శకుడు ఎవరో కాదు ఎంఎస్ గోపీనాథ్ ఒకప్పటి హీరో సురేష్ తండ్రి గారే ఈ దర్శకుడు కానీ ఈ నలుగురు హీరోలలో ఒక్క శోభన్ బాబు మాత్రమే ఈయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలలో నటించారు ఈ రెండు చిత్రాలలో ఒక్కటి మాత్రమే శోభన్ బాబు సోలో హీరోగా నటించారు ఇప్పుడు ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రాలేవో ఒకసారి చూద్దాం ఒకటి రాముని మించిన రాముడు నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్ర అవినయం చేసిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ విడుదలైంది రెండు మహాత్ముడు నటసామ్రాట్ ఏఎన్ఆర్ హీరోగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీన విడుదలైంది మూడు చెప్పింది చేస్తా నటశేఖర్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ విడుదలైంది నాలుగు రాముడు పరశురాముడు నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం అక్టోబర్ పదవ తేదీన విడుదలైంది ఈ ఒక్క చిత్రంలో మాత్రమే కాకుండా ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వం వహించిన జీవిత బంధం అనే చిత్రంలో కూడా కాంతారావు రామకృష్ణులతో కలిసి నటించారు శోభన్ బాబు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జూలై ఇరవై ఏడవ తేదీ విడుదలైంది ఇది ఎంఎస్ గోపినాథ్ దర్శకత్వం వహించిన మొదటి తెలుగు చిత్రం ఆ విధంగా నలుగురు అగ్ర హీరోలతోనూ దర్శకత్వం వహించే అవకాశం వచ్చిన ఒక్కటి కూడా సరైన విజయం సాధించకపోవడం గమనించవలసిన విషయం ఆ తర్వాత ఈ హీరోలతో మరే చిత్రానికి కూడా ఈయన దర్శకత వహించిపోవడం విశేషం